హాయ్ హలో వెల్కమ్ ఉస్తాద్ భగత్ సింగ్ భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఉత్సాద్ భగత్ సింగ్గా మారి ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకొని మిగతా అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ అనగానే ఒక వైబ్రేషన్ సార్. మీకు వైబ్రేషనా? అందరికీ వైబ్రేషన్. తెలుగువాడు ఎక్కడున్నా సరే పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద వైబ్రేషన్. అటువంటిది ఒక ఫ్యాన్ మేడ్ సినిమాతో 10 సంవత్సరాలు హిట్ లేకపోయినా సరే ఒక సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి ఒక గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉత్సాద్ భగత్ సింగ్తో వస్తున్నారు. ఆ సినిమా విశేషాల గురించి చెప్పండి. ఏమంది, రెండింటిలో సింగిల్ ఉన్నాయి. గబ్బర్ సింగ్లో సింగ్ ఉంది, భగత్ సింగ్లో సింగ్ ఉంది. మరి సింగ్ ఈజ్ కింగా లేదా అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ హరీష్ శంకర్కి ఎప్పుడో ఇచ్చిన హామీ ఇచ్చిన ప్రాజెక్టు. గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత హరీష్ శంకర్తో సినిమా లేదు చాలా కాలం. హరీష్ శంకర్ వేరే సినిమా చేసుకున్నా కానీ మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ వచ్చారు. లాస్ట్ బర్త్డే కూడా ఒక అప్డేట్ ఇచ్చారు, భవదీయుడు భగత్ సింగ్ సంబంధించిన ఒక గెటప్ అది ఏదో స్టిల్ రిలీజ్ చేశారు. కానీ సడన్గా కొంత మార్చారు. మార్చి ఇప్పుడు వస్తా టైటిల్ మారింది, మరి కథ మారిందా లేదా అనేది మాకు తెలియదు. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్గా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది. చాలా సినిమాలతో బిజీగా ఉన్న మైత్రి మూవీస్, మరి పవన్ కళ్యాణ్తో చేస్తున్న సినిమా ఇది. మొన్ననే పవన్ కళ్యాణ్ సుజిత్తో ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అది వచ్చింది కదా అని చెప్పి దాగిపోయింది అనుకున్నారు. దానికి ఆ వదంతులకు చెక్ పెడుతూ ఓపెనింగ్ కూడా చేసేసారు. ఇదండి సినిమా గురించి. సో నిర్మాణ సంస్థకు వచ్చేసరికి ఖచ్చితంగా మైత్రి మూవీస్ దీనికి సంబంధించి చాలా పెద్ద పెద్ద మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి కావచ్చు, వాల్తేరు వీరయ్య కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ అన్నిటికీ వీళ్ళే తీస్తున్నారు. సో అసలు నిర్మాణ సంస్థలో కూడా ఒక పెద్ద నిర్మాణ సంస్థ తీసుకుంది అంటే కథ వీటి అన్నిటికీ బలం ఉందంటారా? వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్తో తీయాలనేది టార్గెట్కి పెట్టుకున్నట్టుంది. ఎక్కువ పెద్ద స్టార్స్తోనే మొత్తం సినిమాలు చేస్తున్నారు, కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. మరి హరీష్ శంకర్ ప్రాజెక్ట్ వాళ్ళది కాదు, అది అది ఎప్పుడూ అనుకున్న ప్రాజెక్టే. అయితే దీని మీద కొంత ఫ్యాన్స్ కొంత గందరగోళం చేశారు. అంటే తమిళ్లో హిట్ అయిన తెరి సినిమా విజయ్ది, తెరి సినిమానే ఆల్రెడీ పోలీ ఏదో పోలీసు వాడు ఏదో పేరుతో డబ్బయింది, ఆకలి తీసుకుని మళ్ళీ చేస్తున్నారని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది. అది ఫ్యాన్స్ అంతా ముఖ్యంగా ట్రోల్ చేశారు హరీష్ శంకర్ని, మా హీరోకి ఇలాంటి కథ తీస్తావా అని చెప్పి. అది బయటకట్ట లీకేజ్ వచ్చిందా కానీ ఆ లీక్లు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కొంత ట్రోల్ చేశారు. అయితే ఆ కథ కాదని తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సినిమాకి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారనేది అర్థం కాలేదు. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంత కథ మార్చమని ఆయన చెప్పారని ఒక సమాచారం అయితే ఉంది. ఆ కథ మార్పులు చేసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళింది. అదండి జరిగింది. ఓకే. సో మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చరికి దేవిశ్రీ ప్రసాద్, ఆయన ఇప్పుడు ఫామ్లోకి వచ్చేసారు మళ్ళీ. వాళ్ళ అంటే అత్తారింటి దారి లాంటి పెద్ద హిట్ ఉంది కదా దేవిశ్రీ ప్రసాద్కి పవన్ కళ్యాణ్తో. అలాగే మరి ఈ సినిమా కూడా పాటల పరంగా కూడా మంచి స్కోప్ ఉండడానికి అవకాశం ఉంది. అది క్యారెక్టర్ పక్క మాస్ క్యారెక్టర్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలు అటు రాజకీయాలు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. మరి ఒక్కొక్కసారి నిర్మాతకి అసహనం ఏర్పడుతూ ఉంటుంది. మరి అవన్నీ ముందే చెప్పుంటారు ప్రొడ్యూసర్కైనా, నా మీద నాతో సినిమాలు పెట్టుకుంటే మరి గ్యాప్ వస్తుందని దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండని చెప్పుంటారేమో. సడన్గా ఎన్నికల తేదీలు అని వచ్చినాయి అనుకోండి, మరి ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. లేకపోతే ఈ పాటికి ఆయన చక్క చక్క సినిమాలు చేసుకుని వెళ్ళేవాళ్ళు. మన వకీల్ సాబు తర్వాత మన భీముల నాయకు వీటి సినిమాల తర్వాత గ్యాప్ చాలా గ్యాప్ వచ్చింది కదా. అప్పుడు హరిహర వీరమల్లు షూటింగ్ చక్కచక్క జరుగుతుందంట ఫిలిం సిటీలో. సెట్ చేసి కొన్ని గెటప్పులతో కొన్ని స్టిల్స్ కూడా వచ్చినాయి మనకి, కొంతమంది రిలీక్ చేశారు కొన్ని. ఇప్పుడు ఆ సినిమా హరిహర వీరమల్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమా మరి ఇదే కావచ్చేమో. మరి ఆ పవన్ సుజిత్ సినిమాలో అదే కొంత చిన్న చిన్న రోల్స్ అని చెప్తున్నారు రాబోయే సినిమాలని. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఇది మరి షూటింగ్ ఎప్పుడు జరుగుతుంది, సెట్స్ మీద ఎప్పుడు వెళ్తుంది, లాంఛనంగా అదే స్టార్ట్ అయింది. మళ్ళీ ఎన్నికలు వస్తే మరి ఇది మళ్ళీ స్లో అవుద్దా? పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే ఆయన రాజకీయాలు సినిమాలు కాబట్టి, రాజకీయాలు పక్క సినిమాలు కాబట్టి లేట్ అవుతుంది. దాన్ని ప్రిపేర్ అయ్యి అభిమానం కూడా ఉండాల్సిందే, నిర్మాత ఉండాల్సిందే, కొంత నష్టమైనా తప్పదు మరి అది. ఓకే. సో దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీస్ వీటి కాంబినేషన్లో సినిమాకి సంబంధించినటువంటి కథ ఇవన్నీ కూడా ఒక పగడ్బందీ అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి అంటారా సార్? అది కథ అంతా రెడీ అయిపోయింది అంటున్నారు. మరి ఎటువంటి స్టోరీ, భగత్ సింగ్ అని పేరు పెట్టారంటేనే ఆ కథలో ఏదో కొత్తదనం ఉండబట్టి ఆ పేరు పెట్టి ఉంటారు. అసలు భగత్ సింగ్కి దీనికి సంబంధం ఏమైనా ఉందా, ఉస్తాద్ భగత్ సింగ్ని పెట్టారంటే అసలు ఒరిజినల్ భగత్ సింగ్ పాత్రకి దీనికి ఏమైనా పోలిక ఉందా,
అనేది తెలియదు. మనల్ని ఎవరు ఆపేదని ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టారు కాబట్టి ఇది ఒక మాస్ అపీల్తోనే జనం ముందుకు వచ్చే సినిమాగా అనిపిస్తుంది. యాక్చువల్గా మనల్ని ఎవరు ఆపేది అనేటువంటి ఒక సెంటెన్స్ వచ్చింది రిపబ్లిక్ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో చెప్పారు అవి పవన్ కళ్యాణ్ గారు. మనల్ని ఎవడు ఆపేది, ఎక్కడ గుడి వాళ్ళు కానీ ఎక్కడైనా సరే మన ఎవడు ఆపేటోడు లేడు. సో దీనికి సంబంధించి ఆ ట్యాగ్ లైన్ వచ్చిందంటే కొంత రాజకీయ పరంగా కూడా దీంతో అనుకోవచ్చు అవకాశం ఉందిగా. ఆయన అసలు వయ్యగలుగుతుంటేనే దాన్ని ఆపడానికి ట్రై చేశారు మొన్న ఈమధ్యన, ఎక్కడికి వెళ్ళినా ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వారాహి అనేది ఒక యుద్ధం ఒకలాగా ముందుకి వెళ్తున్నారు, దాన్ని వెళ్ళినా దాన్ని ఆపడానికి ట్రై చేసే వాళ్ళు ఉండొచ్చు. అందుకనే ఉద్దేశం కావచ్చు మనల్ని ఎవరు రాపేదని చెప్పి ఒక పంచులైన మాత్రం బయటకు వదిలేరు. సో నిజంగానే మీరు అన్నట్టు వారాహి కానీ మిగతా వైజాగ్లో ఇష్యూస్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆపాలనుకున్నా సరే నిజంగానే పవన్ కళ్యాణ్ ఎవరు ఆపలేరు సార్. అది ఆలివ్ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్ అని చెప్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ అధికారి డీడీసీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా ఒక ప్రకటన ఇచ్చాడు, మరి అది కూడా ఉంది ఎమరాల్డ్ గ్రీన్ అయి ఉంటుంది. అది గ్రీన్లో చాలా రకాలు ఉంటాయని మనం కూడా డిస్కస్ చేశాం కదా, ఎన్నో రకాల గ్రీన్లు ఉంటాయి, ఏ గ్రీన్ అని తేల్చాలి. అది తేల్చిన తర్వాత ఎమరాల్డ్ గ్రీన్ అని అంటున్నారు. కాబట్టి మనల్ని ఎవరు ఆపేదని ఇక ముందుకెళ్ళిపోవచ్చు. ముందుకెళ్ళిపోవచ్చు నిజంగా ఆయన ఎవరు ఆపలేరని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. సో చూద్దామండి, ఇది ఉస్తాద్ భగత్ సింగ్. అప్డేట్స్ ఇంకా ఏదైనా వచ్చినా ఖచ్చితంగా అది మీ ముందుకు వస్తాయి 100%.